కనుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. ఎండ్ గోల్డ్ బయర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లిని వెళ్ళిపోమని బెదిరిస్తూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. రోహిణి చెంప పగలుగొట్టి నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన మీనా. నిజంగానే రోహిణి నిజస్వరూపం అందరూ తెలుసుకోబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే రోహిణి తల్లిని ఈరోజు మీనా నల్లపూసల కార్యక్రమం జరుగుతుంది అక్కడికి రెండమ్మ అంటూ కొడుకుని తల్లిని కూడా అక్కడికి తీసుకువస్తాడు. తీసుకువచ్చిన తర్వాత ఇక మీనా అయితే రోహిణి తల్లిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోహిణి కూడా అక్కడికి వస్తుంది. రోహిణి వాళ్ళ అమ్మని అయితే లోపలికి తీసుకువెళ్తుంది గదిలోకి. రోహిణికి తన తల్లి అక్కడే ఉన్నట్టు తెలియదు. రోహిణి వచ్చిన వెంటనే రోహిణి చెయ్యిని చూసి ఇది ఒక టక్కులాడి మాయలేడి, తినికి మొదటి సంతానం అబ్బాయే పుడతాడో అంటూ రోహిణిని ఆశ్చర్యపరిచేలా జాతకం చెప్తూ ఉంటుంది సుశీల. అయితే సుశీల మాటలకి రోహిణికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అప్పుడే ప్రభావతి అయితే మా అత్తగారి మాటలు నువ్వేమీ పట్టించుకోకు రోహిణి, తను అలాగే చెప్తుంది అని అంటూ ప్రభావతి చెప్పి ఇక రోహిణిని లోపలికి పంపించేస్తుంది. చింటూ అయితే ఆకలిస్తుందత్తా అంటూ మీనాని భోజనం అడుగుతాడు. అప్పుడే భోజనం తీసుకురావడానికి మీనా బయటికి వెళ్తుంది. ఇంతలో దాహమయ్యి వాటర్ కోసం బయటికి వస్తుంది రోహిణి. అయితే అప్పుడే ఇక రోహిణి వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళబోతూ ఉండగా మీనా అయితే ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది. వాటర్ కావాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇక తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని రోహిణికి ఇచ్చి ఆ తర్వాత చింటూకి భోజనం అలాగే వాటర్ కూడా ఇస్తుంది మీనా. అయితే ఇంతలో మౌనిక వచ్చి వదిన అందరూ కూడా నిన్ను అడుగుతున్నారు, కింద అంతా కూడా సిద్ధంగా ఉంది, రెడీ అవ్వు తొందరగానే అంటూ ఉంటుంది. అమ్మ, మీరు తనకి భోజనం పెట్టేసి మీరు కూడా భోజనం చేసేయండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు రావడంతో వాళ్ళని ఆ మూలను కూర్చిలేసి కూర్చోబెట్టు, వాళ్ళకి లోకపులకి వచ్చే తాహత లేదు అని అంటూ ప్రభావతి అవమానిస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు, నాకు నా కుటుంబం ఎంతో ఈ కుటుంబం కూడా అంతే, నాకు ఈ కుటుంబం కూడా చాలా ముఖ్యం, అంతా నా కుటుంబమే అంటూ ప్రభావతికి షాక్ ఇస్తాడు. నా వాళ్ళని గురించి ఏదైనా చిన్న చూపుగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఈ నిశ్చితార్థం కూడా జరగదు అని బాలు ప్రభావతిని బెదిరించడంతో ఇక ప్రభావతి అయితే నోరు మూసుకొని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. తర్వాత ఇక మీనా అయితే పీటల మీద కూర్చుంటుంది. పీటల మీద కూర్చున్న తర్వాత అప్పుడే ఇంకా రోహిణి మనోజ్ అద్దరు కూడా కిందకి వస్తారు. వచ్చాక అందరూ కూడా ఇక మీనాని ఆశీర్వదిస్తూ ఉంటారు. మీనా మెడలో నల్లపూసలు వేయమని చెప్పి మీనాక్షి అయితే బాలు చేతికి ఇస్తుంది. అదేంటత్తయ్య, నిన్ను ఇవ్వాల్సింది పసుపు తాడు కదా, మూడు ముళ్ళు ఎలా వేయను అని బాలు అడుగుతూ ఉంటే వేయవలసింది ఇదే, నువ్వు వెయ్యరా అంటూ మీనాక్షి బాలుతో అంటూ ఉంటుంది. అప్పుడే బాలు ఎంతో ఆనందంగా మీనా మెడలో ఆ తాళినైతే వేస్తాడు. మీనా మెడలో తాళి వేసిన తర్వాత మీనా వాటిని కళ్ళకి అద్దుకుంటుంది. అప్పుడే బాలు అంటూ ఉంటాడు, నాకు తెలియకుండానే నీ మెడలో నేను తాళి కట్టాను, నాకు ఇష్టం లేకుండానే నిన్ను నా భార్యని చేసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా నిన్ను భార్యగా ఒప్పుకొని నేను ఈ పుస్తల తాడు నీ మెడలో వేస్తున్నాను, ఇక ఎప్పటికీ కూడా నీ చెయ్యి నేను వదిలిపెట్టను మీనా అని అంటూ మీనాకి తన మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు బాలు. అయితే అది విని మీనా ఎంతో ఆనందపడుతూ బాలు కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడే మీనా అయితే మౌనికతో అంటూ ఉంటుంది, ఇందాక వచ్చారు కదా చింటూ వాళ్ళ నానమ్మ, వాళ్ళని పిలుచుకునిరా అని అంటూ ఉంటుంది. ఇక మౌనిక అయితే రోహిణి తల్లి దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన మిమ్మల్ని రమ్మంటున్నారా అంటే అంటూ పిలుస్తుంది. అప్పుడే రోహిణి తల్లి బయటికి వస్తూ ఉండడంతో రోహిణి తన తల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మేంటి ఇక్కడుంది అంటూ స్టన్ అయిపోతూ మనోజ్ వెనకాల దాక్కుని ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ వెనకాల దాక్కుని దొంగ చూపులు చూస్తూ ఉంటుంటే
అది గమనించిన మనోజ్ అయితే, ఏంటి రోహిణి అలా వెనక వైపుకు వెళ్ళావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే మనోజ్, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు, వాష్రూమ్కి వెళ్తున్నానులే అని అనగానే, సరే వెళ్ళు అని మనోజ్ అంటాడు. ఇక మీనాని బాలుని ఆశీర్వదించి రోహిణి తల్లి ఇక గదిలోకి వెళ్తుంది. అలా గదిలోకి వెళ్తున్న రోహిణి తల్లిని రోహిణి చూసి ఇక వెంటనే ఇక ఆ గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళి తలుపు వేయకుండానే చాలా సీరియస్గా, నువ్వేంటి ఇక్కడున్నావో, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే గది దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి అడిగిన దానికి, వాళ్ళ అమ్మ అయితే మేము ఇక్కడికి కావాలని రాలేదు, అసలు నువ్వు ఇక్కడ ఉంటావని, ఈరోజు ఇక్కడే నీ నిశ్చితార్థం జరుగుతుందని నాకు తెలియదు కళ్యాణి, లేకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చేవా దాన్నే కాదు అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి. అయితే నాకు బాలు తెలుసు, బాలు మీనల గురించి నేను ఇక్కడికి వచ్చాను, బాలునే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతుంది రోహిణి. ఇక ఆ తర్వాత రోహిణి అయితే అంటూ ఉంటుంది, వెంటనే ఇక్కడి నుంచి చింటూని తీసుకొని వెళ్ళిపోం, లేకపోతే నా గుట్టు రట్టయిపోతుంది, వీడు నా కొడుకేనని, నాకు మొదటిగా పెళ్లి జరిగిందని, నేను కోటేశ్వరరాలని కాదని తెలిస్తే వీళ్ళు నన్ను చీ కొడతారు, అందుకని వీడిని తీసుకొని వెళ్ళిపోం అని అంటూ ఉండగానే మీనా అక్కడికి వస్తుంది. ఇక మీనాని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా నువ్వా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక, ఎందుకు నువ్వు అత్తయ్య వాళ్ళని ఇంత మోసం చేశావు, నీకు మొదటి పెళ్ళయింది, అలాగే నీకు ఇప్పుడు కొడుకు కూడా ఉన్నాడు, కన్న కొడుకుని రోడ్డు పాలు చేసి, కన్న కొడుకుని అనాథని చేసి మరో పెళ్లి చేసుకొని ఆనందపడదామనుకుంటున్నావా, ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడే నీ గుట్టు రట్టు చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అలా మీనాని బతిమలాడుతూ ఉంటుంది రోహిణి. అలా బతిమలాడుతూ ఉన్నప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు. జరిగిందంతా మీనా బాలుతో చెప్పడంతో అప్పుడే బాలు అయితే రోహిణి చెంప పగలగొడతాడు. అసలు నువ్వు ఆడదానివేనా, ఇన్ని అబద్ధాలు ఆడావా, మా అమ్మ నిన్ను ఎంతగా నమ్మింది, నిన్ను ఎంతగా అసలు తను నమ్మి ఇక్కడి వరకు తీసుకొచ్చింది, నువ్వు ఇలా మోసం చేస్తావని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఇప్పుడే నిజాన్ని బయట పెడతాను అని బాలు అయితే కిందకి వెళ్తాడు. అప్పుడే ఇక మనోజ్తో అలాగే ప్రభావతి అందరూ కూర్చుండగానే, మీరు అనుకుంటున్నట్టు ఆ రోహిణికి ముందే పెళ్ళైపోయింది, తను కోటేశ్వరరాలు కాదు, నేను ఇందాక తీసుకువచ్చిన ఆ అబ్బాయి, ఆ పెద్దావిడ, రోహిణి వాళ్ళే అమ్మ, అలాగే కొడుకు అని అంటూ మొత్తం నిజాన్ని బయట పెడతాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి మోసం చేసిందని తెలుసుకున్న ప్రభావతి పరిస్థితి ఏంటి, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా, అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.